ఆడరా అంటే జనరల్గా జైల్లో ఒకసారి ఆ టైప్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ అంతా ఏం లేదు. అంటే తారక్ను ఒక రేంజ్లో చూపించాడు, సో ఆ విధంగా వెంకటేష్ అయితే ఆ రేంజ్లో వాడుకోలేదు అనిపించింది. నాకు చేసిన క్యారెక్టర్ అయితే హీరోయిన్స్ కూడా అంత ఏం లేదు, చెప్పుకోదగ్గేం లేదు. బట్ ఓకే, తారక్ నుంచి అంటే ఆటోమేటిక్గా బాబీ అంటే తారకే కనపడతాడు జనరల్గా జైల్లోకి వచ్చిన తర్వాత. సో ఇప్పుడైతే అలా ఏం అనిపించలేదు. వెంకటేష్ ఎమోషన్స్ అంటే వెంకటేష్ అంటేనే ఎమోషన్స్. వెంకటేష్ అంటే మనకు గుర్తొచ్చేదే కలుసుకుందాంరా అలాంటి మూవీస్. సో అలాంటిది కూడా ఏం లేదు అనిపించింది. సో మూవీ ఫైనల్గా అయితే యావరేజ్. ఓకే, కామెడీ వర్కౌట్ అయిందా? కామెడీ బా, కామెడీ టైమింగ్ అన్ని సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ యావరేజ్. అంటే యాక్షన్ సీట్స్ ఎలా ఉన్నాయి? యాక్షన్ సీట్స్ కానీ అందరూ పర్లేదు. సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. యాక్టింగ్ వైజ్ పర్లే, స్టోరీ పర్లే. అంత బిల్డప్ ఇచ్చి క్లైమాక్స్ ఒకటి కాస్త డిసప్పాయింట్ చేసిండు. ఏం మామూలు పాత సినిమాలనే చూపించిండు, ఏదో ఒకటి అరసే బతకడం అట్లా. సెంటిమెంట్ హీరోయిన్లు ఏముంది భయ్, ఆ పాటలు కామెడీ అంతే మొత్తం. హీరోలు అంతే, వీళ్ళిద్దరు కామెడీ, కెమిస్ట్రీ అదే బాగుంది. మెసేజ్ అంటే కొంచెం ఉంది రండి, పర్లేదు, వెతికే ఉంటుంది మెసేజ్. పర్లేదు, మూవీ అయితే బాగుంది. మార్నింగ్ షో వచ్చాం, సినిమా మొత్తం చాలా బాగుంది. సినిమా బాగుంది, పల్సర్ మా నక్కడ మేము చూసాను, లంకలకోట షూటింగ్ మేము చూసాం అంతా. షూటింగ్ అక్కడ నుంచి చూసినట్టు షూట్ బాగుందండి అక్కడ. అంకలేష్ మేము చూసాం నర్సాపురంలో అండి, నట్ల లంకలకోటలో చూసాం. అక్కడ మాకు బాడవాళ్ళు అక్కడ జరిగింది, పిడికల పట్టి దగ్గర బాగా షూటింగ్ అంతా జరిగింది. ఇద్దరితో బాగుంది స్టోరీలు, ఇద్దరు బాగున్నారు. కామెడీ వర్క్ అండి, అంత బాగుంది. పర్లేదు, బాగుంది. మా ఊర్లో కూడా చాలా మంది బాగుందండి. చూస్తారు షూటింగ్ వెళ్ళి వాళ్ళమే బాడవ చూసి కూర్చోవాలని. అల్లుడి మామ సెంటిమెంట్ కూడా చాలా బాగుంది. అల్లుడి మామ సెంటిమెంట్ కూడా చాలా బాగుంది. అల్లుడి కోసం మామయ్య చాలా దూరం వెళ్ళి మామని అదే అల్లుడిని కాపాడుకొని అది అలాగా ఉండడం ఉండరు, కానీ చూపెట్టారు, చూపించారు. కానీ ఇప్పుడు అలా ఉంటారు, చాలా బాగుంది. ఓకే, అదే మిలిటరీ బ్యాక్డ్రాప్ ఏంటి? మిలిటరీ బ్యాక్డ్రాప్ అంటే సినిమా చూస్తే అర్థమైంది. తన బర్త్డేకి మంచి గిఫ్ట్ ఇచ్చాడు, అవుట్పుట్ చాలా బాగా వచ్చిందండి. స్క్రీన్ స్పేస్ని ఇద్దరు హీరోస్ని బాగా బ్యాలెన్స్ చేశాడు డైరెక్టర్. హీరోయిన్స్ బాగున్నారు, కామెడియన్స్ బాగా కామెడీ చేశారు. అవుట్ అండ్ అవుట్ సినిమా మాత్రం 3.5 ఇస్తుందండి నేను రేటింగ్. సినిమా చాలా బాగుందండి, మంచి కామెడీ. సరదాగా వెళ్ళి ఫ్యామిలీతో కూర్చొని చూసి రావచ్చు. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో తీసుకెళ్ళాలి అనిపించే సినిమాలో ఇది ఒకటి. చాలా బాగుంది. ఏంటంటే రాశికన్న బాగానే చేస్తుంది కదా, ప్రీవియస్ మూవీస్ కూడా చూస్తున్నాం. నెక్స్ట్ వీక్ కూడా ఇంకో మూవీ ఉంది కదా, ప్రతిరోజు పండుగ, బాగా చేస్తుంది. ఆమె చాలా బాగా చేస్తుంది మూవీలు. అంటే తన రోల్ ఎంతవరకు ఉందో అంతవరకు న్యాయం చేసింది, జస్టిస్ చేసింది. మామ అల్లుడి కెమిస్ట్రీ బాగుందండి. ఆఫ్టర్ లాంగ్ టైం బాహుబలిలో చూసా ఒక మామకి అల్లుడికి ఉండే బాండింగ్, తర్వాత ఈ మూవీలో చూస్తున్నాను. ఈ అసలు ఆ బాండింగ్కే మంచి హిట్ పేరు అనమాట. మామ అల్లుడి పేరు అనేదే మంచి హిట్ పేరు, బాగా వచ్చింది. సంక్రాంతి ముందే వచ్చింది, బాగానే నడుస్తుంది మూవీ, పర్వాలేదు. సినిమా మాత్రం బాగుందండి, కామెడీ బాగుంది. మూవీలో లాస్ట్ ప్రీవియస్ మూవీస్లో నేను కెమిస్ట్రీయే చూశాను, రొమాంటిక్గా చూశాను. ఈ మూవీలో తను ఒక మంచి యాక్టర్ అని ప్రూవ్ చేస్తుంది. చాలా బాగా చేసిందండి పాయల్ రాజ్పుత్. తన క్యారెక్టర్ ఎంతవరకు అయితే న్యాయం చేయాలో అంతా చేసింది. మన వెంకీ మామ మన నాగ చైతన్య ఇద్దరు అసలు స్క్రీన్ స్పేస్ వాళ్ళే కనిపిస్తారండి, డామినేట్ చేస్తారు ఇద్దరు హీరోలు స్క్రీన్ స్పేస్ని. టైటిల్ కార్డ్ పడేటప్పటి నుంచి ఎండ్ కార్డ్ వరకు మూవీ హైలైట్ వేరే లెవెల్లో ఉంది. డైరెక్షన్ ఏంటండి? డైరెక్షన్ బాబీ అసలు వెళ్ళడం డైరెక్టర్ కదా. ప్రీవియస్ మూవీస్ చూశారు కదా, ఏంటి ప్రీవియస్ మూవీ? జైలా కోస, సర్దార్, గబ్బర్ సింగ్, చాలా సినిమాలు ఉన్నాయి. అంటే స్టోరీ పరంగా ఈ సినిమా బాగుందండి, ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చు. ఇలా అందరికన్నా మంచి మామ తెలిసిన వెంకీ మామ, ఇలా అందరికన్నా మంచి మామ. మీ మామ గుర్తు వచ్చారా సినిమా చూసాక? మీ మామ గుర్తు వచ్చారా? మా మామ అత్త, మామగారు మంచి మామ. అది కాదు, సినిమా చూసాక మీ మామ గుర్తు వచ్చారా? సినిమాలో ఇబ్బంది ఇప్పుడు ఫైట్స్ ఎలా ఉన్నాయి, సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఫైట్సా? ఫైట్స్ ఓవర్ అంతాయి.
సినిమా కృష్ణుడు జాతకం. హీరోయిన్ ఎట్లున్నారు? హీరోయిన్ లో హీరోయిన్ బాల రాజ్ కుమార్ లిప్స్టిక్ సీన్ ఉంటుంది. ఎవరు గుర్తుకొచ్చిందా? నాకు లావలు వచ్చి మనం వదిలేసింది అన్నావు కదా, సినిమా చూసే గుర్తుకొచ్చిందా? ఉల్లిపోయేదంటే నా టికెట్ కౌంటర్కి వచ్చినాడు, టికెట్ కౌంటర్కి ఉల్లిపాయలు ఇచ్చినాడు, అమ్మ టికెట్ ఇయ్యాలి అది ఇవ్వకుంటే ఉల్లిపాయ రేటు తెచ్చినాడు. అంటే ఇప్పుడు నువ్వు చికెన్ తినాలంటే ఉల్లిపాయ ఉండాలి, బిర్యానీ తినాలన్నా ఉల్లిపాయ ఉండాలి, పప్పు తినాలన్నా ఉల్లిపాయ ఉండాలి, పెరుగు తినాలన్నా ఉల్లిపాయ ఉండాలి, టమాటా తినాలన్నా ఉల్లిపాయ ఉండాలి, వంకాయ తినాలంటే ఉల్లిపాయ ఉల్లిపాయలు తినాలి. అలాంటి ఉల్లిపాయలు అంటే ఉల్లిపాయల రేటు బాగా పెరిగాయి కదా, ఎలా చూడు సినిమా ఎలా ఉంది? సినిమా చూసావా? కలిసి వచ్చేసావా? కెమెరా నా చైతన్య అంటే వెంకీ మామ బాగా అనిపించింది. అలాంటి మామ ఉన్నారు చిన్నప్పుడు మా మామ బాగా మూవీ ఎవరంటే సూపర్ 4.5. ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా? కుటుంబ పరంగా అందరు చూడొచ్చు. సూపర్ సినిమా. బాగా ఏం నచ్చింది? లిప్స్టిక్ రాస్తాను హీరోయిన్. అది నచ్చింది, నచ్చిందా? మళ్ళీ ఎవరో గుర్తొచ్చిందా? అదే నీ కదా అన్ని ఉల్లిపాయలు ఎక్కడ ఉన్నారా? ఉల్లిపాయలు ఇచ్చేటప్పుడు నేను ఇచ్చాను ఉల్లిపాయలు అంటే ఉల్లిపాయ 200 కిలో ఉల్లిపాయలు ఇచ్చాను. ఉల్లిపాయ ఉల్లిపాయలు ముఖ్యమా సినిమా ముఖ్యమా? నాకు సినిమా ముఖ్యం. ఉల్లిపాయలు నా దగ్గర అవే ఉండదు. తర్వాత ఫైనల్ గా సినిమా గురించి చెప్పు. సినిమా చౌపర్ సినిమా ఒక ఫ్యామిలీ రొటీన్ స్టోరీ. రొటీన్ స్టోరీ అంటే ఇటు వెరైటీ ఉంటుంది. బాగా మేనమామ అంటే ఎలా కొండాలప్ప మేనమామ. తర్వాత మేనమామ స్టోరీ ఎప్పుడు మనం చూడలేదు, దాన్ని చూడాలి. కుటుంబ పరంగా అందరూ వచ్చి చూడండి, మంచి సినిమా. నేను చెప్పినాను కాదు, ఒక సినిమా కూడా చూడండి తెలుస్తుంది. ఇంటికి మేనమామ ఇంటికి వెళ్తే ఎలా కొంటుంది చూపించండి సినిమా. సూపర్ నాకు తెలిసి వెంకీమ్మ నాగ చైతన్య గారు బయట కూడా మస్తు క్లోజ్ ఉంటారేమో నాకు తెలిసి. నిజంగా హైలైట్ వచ్చి పంపించేసిన సినిమా అండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మాత్రం ఒక రెండు పెట్టింది భయ. వెంకీమ్మ కామెడీ అయితే దుమ్ములు ఎవట్టేసారు. ఎవరు చెప్తారు భయ పండుగ వచ్చిన అని? వచ్చిన కాదు, సంక్రాంతి ఈ నెలనే అయిపోయింది కూడా పండుగ. 12 గంటల దాకానే పండుగ, 8:45 నుంచి 11:45 దాకా పండుగ అయిపోయింది. ఇక మళ్ళీ సంక్రాంతి చేసుకోకూరు. ఇక మేము సంక్రాంతి హీరో అంటే వెంకీ. నిజంగా మస్తు ఉంది సినిమా అయితే. యాక్స్ అప్ టు వెంకీ మామ అండ్ యాక్స్ అప్ టు నాగ చైతన్య. ఇద్దరు యాక్టింగ్ మాత్రం దుమ్ములు ఎవట్టేసారు. ఇక మన రాశి కన్నా అయితే పిచ్చకిచ్చేసింది. ఆరచన హీరోని అయితే ఇంకో రైడ్లో మండబెట్టి ఎవట్టేసి యాక్టింగ్ సూపర్. అసలు మెయిన్ ఇద్దరికి ఇద్దరికి అయితే మస్తు వచ్చింది భయ. సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా ఇది. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సినిమా ఇది. సంక్రాంతి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు. ఇంకా వెంకీ మామ పోస్టర్ పతంగ ఎగరేది. హ్యాపీ బర్త్డే వెంకీ మామ అండ్ నీ బర్త్డే మేము ఇవ్వాలి గిఫ్ట్, కానీ నువ్వు మాకే ఇచ్చేసావు గిఫ్ట్. దుమ్ములు ఏమంటేసావు గిఫ్ట్ అయితే. నిజంగా చాలా బాగుంది సినిమా. ఒక్కటే మాట భయ, ఫైరస్ ఎగ్గరేజ్ చేయదు భయ. ఇలాంటి సినిమాలు థియేటర్లో వచ్చి చూడాలి. అయినా కానీ మీరు సిక్కు లేకుండా ఫైరసే తీసుకుంటారు. ఫైరస్ ఎగ్గరేజ్ చేయకండి ప్లీజ్. 40 రూపాయలలో సేమ్ ఉంటుంది భయ అని అమ్మ. ఆ ఫైరసీలో ఒక డైలాగ్ అర్థం కాదు, ఒక సీన్ అర్థం కాదు, ఒక ఎమోషనల్గా అర్థం కాదు. థియేటర్లోకి వచ్చి చూడండి, చాలా బాగుంది సినిమా. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఫ్యామిలీ వచ్చి తప్పకుండా చూడండి. నాకు తెలిసి మీరు చూస్తారు ఫ్యామిలీ. సంక్రాంతి హీరో అంటే వెంకీ మామ. దుమ్మురే పెట్టింది కూడా వెంకీ మామ. నాకు నోట్లోకి మాట కూడా వస్తలేదు, గొంతులో ప్లేస్. కానీ వెంకీ మామ గురించి చెప్తున్నా, ఇదే నా గిఫ్ట్ వెంకీ మామ. హ్యాపీ బర్త్డే వెంకీ మామ అండ్ యాక్సెప్ట్ టు వెంకీ మామ టైటిల్. అసలు మైండ్ బ్లోయింగ్ సూపర్ పిక్చర్ ఇచ్చేసిన సినిమా. ఐ లవ్ యూ అన్న. సూపర్ అన్న. కామెడీ కామెడీ నవ్వుకో నవ్వుకోలు చెప్పుకోలు దోసాడు వైట్రాలు అడిగాడు ఏం రాక్ చెప్పలేదు చెప్పిన అడిగితే నవ్వుకో నవ్వుకో నవ్వుకొని చెప్పినా చెప్పి అవునారా అన్నారు. అన్న చూసిన ఎడబెడతారా మైక్ లాంటి
సూపర్ 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 సినిమా సూపర్ ఉంది దేవుడా ఓ మంచి దేవుడా సినిమా చూడడానికి కొద్దిగా టైం ఇచ్చావు సినిమా బాగుందని చెప్పడానికి నీకు ఎవరాలు ఇచ్చావు రికార్డ్ చేసుకోవడానికి అందరూ ఇచ్చావు సినిమా మాత్రం ఓవరాల్ చాలా బాగుంది సినిమా గురించి చెప్పడానికి నో ఇచ్చావు చూడడానికి మళ్ళీ ఇచ్చావు కానీ సినిమా మాత్రం చాలా చాలా బాగుంది సినిమా ఏమని సినిమా లాస్ట్ టైం నేను ఏమని చెప్పాలనుకుంటున్నాను సినిమా క్లైమాక్స్ అంటున్నాడు సినిమాకు నాకు చాలా బాగా నచ్చింది క్లైమాక్స్ కానీ కళలకైతే ఏడుపు వచ్చేసింది భయ్య లాస్ట్ ఎపిసోడ్గా మన వెంకీ సార్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ డేస్ అంటున్నాడు సార్ వాళ్ళని పుట్టిన రోజుకి అంటే మనకు పెద్ద పండుగ ఎందుకంటే మంచి ఇది ఇచ్చారు సార్ బాబీ సార్ సార్ సూపర్ మాస్ సినిమా ఫ్యామిలీతో కడుపుప్ప నవ్వుకోవడానికి కావాలి రియల్ దట్స్ అ పాయింట్ ఐ నో దట్ యాక్చువల్లీ నేను ఏమంటున్నాను అంటే నాకు కూడా ఒక మామ ఉంటే అనిపించింది సినిమా పట్ట సపోయింది మామ అంత సినిమా సినిమా చాలా బాగుంది భయ్య అందరు టాక్టర్స్ ఎట్లా ఏమన్నారా సినిమా చాలా బాగుంది ఆ మ్యూజిక్ కానీ అంత సమానంగా అంత అంత ఒట్టిగా మంచిగా ఉన్నది డైరెక్టర్ కానీ డైరెక్టర్ కానీ అందరూ చాలా బాగుంది రాష్ట్రం